సో అసిమెట్రిక్ రౌటింగ్ అంటే ఏంటంటే, ఇఫ్ యు సీ హియర్ దిస్ ఈజ్ అ గూగుల్ సర్వర్, ఓకే, ఐఎమ్ ద R3 రౌటర్, ఐఎమ్ పింగింగ్ గూగుల్ సర్వర్ 8.8.8 ఫ్రమ్ R3. సో వైల్ సెండింగ్ అవుట్ ద ప్యాకెట్స్ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ సిఫి, ఓకే, ఫ్రమ్ R11 టు సిఫి టు R8, సారీ గూగుల్ సర్వర్. బట్ ICMP ఎక్కువ రిక్వెస్ట్ ప్యాకెట్ ఇలా వెళ్ళి ఎక్కువ రిప్లై ప్యాకెట్ మాత్రం వయా టాటా, ఇట్ ఈస్ కమింగ్ వయా టాటా, ఓకే, గూగుల్ సర్వర్ టు టాటా, టాటా టు R1, R1 టు ఎయిర్టెల్. సో ఈ ప్రాసెస్లో ఏంటి, సోర్స్ డెస్టినేషన్ చేంజ్ అయిపోతుంది, అవునా? సో ICMP ఎక్కువ రిక్వెస్ట్ చేసేటప్పుడు సోర్స్ ఏమవుతుంది, 3.3.3 అవుతుంది, డెస్టినేషన్ ఏమవుతుంది, 8.8.8 అవుతుంది. ఈ ఎగ్జిట్ పాత్ అంతా, నెక్స్ట్ స్టాప్ ఎగ్జిట్ పాత్ అంతా ఇట్లా పోతుంది. వచ్చేటప్పుడు రివర్స్ ఇట్లా వచ్చేటప్పుడు ఒకవేళ ఈ టాటా ఉంది కదా, టాటాకు కానీ ఇట్లా ఒకవేళ 3.3 అలో చేయకపోతే, R1 వరకు రీచ్ అయ్యి R1 దగ్గర 3.3 అలో చేయకపోతే ప్యాకెట్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి కదా. సో ఈ దీన్నే అసిమెట్రిక్ రౌటింగ్ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై అసిమెట్రిక్ రౌటింగ్? ఇఫ్ యువర్ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఈజ్ వన్ వే అండ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఈజ్ అనదర్ వే, దిస్ ఈజ్ కాల్డ్ అసిమెట్రిక్ రౌటింగ్. ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలంటే, అంటే ఇది ఇన్బౌండ్ ట్రాఫిక్, ఇది అవుట్బౌండ్ ట్రాఫిక్, ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలంటే యూ నీడ్ టు అప్లై ద పాత్ యాట్రిబ్యూట్స్ ప్రిసైజ్లీ, ఓకే, పాత్ యాట్రిబ్యూట్స్ పర్ఫెక్ట్గా అప్లై చేయాలి. అప్లై చేసి ఎంటైర్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి, ఓకే, అది. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ దట్ దిస్ ఈజ్ వాట్ అసిమెట్రిక్ రౌటింగ్. మనోహర్ క్లియర్ కదా? సో డస్ ఎనీవన్ నో BGP సింక్రనైజేషన్ రూల్? ఎవరు తెలీదా? ఓకే, ఆ అమ్మాయి రాణి రేష్మితో వచ్చిన తర్వాత వీ కెన్ స్టార్ట్. ఓకే.